రేపు సినిమా రిలీజ్ అవబోతుంది. మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ ఫస్ట్ నేను నాగ్ సార్ గురించి చెప్పాలి. నాగ్ సార్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం నాకు చాలా తక్కువ టైంలో వచ్చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాగ్ సార్. అండ్ సమంత గారితో మాకు స్క్రీన్ షేర్ రాలేదు, కానీ రాజుగారి గది టూలో సమంత గారు ఉన్నారంటే మేము ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ సమంత గారు చేసినందుకు ఈ మూవీలో. అండ్ పీబీ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ అంత పెద్ద బ్యానర్లో నాకు అవకాశం వచ్చింది చేయడానికి. అండ్ మా చడ్డీ బడ్డీ ఫ్రెండ్స్ వినిల్ కిషోర్ అండ్ ప్రవీణ్, వాళ్ళిద్దరితో కలిసి చేయడం నాకు చాలా హ్యాపీ. అండ్ వాళ్ళ దగ్గర జరిగిన సీక్వెన్సెస్లో కానీ అన్నీ చాలా ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాయి. మాకు మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాం డెఫినెట్గా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ గారు ఎక్స్ట్రాడినరీ ఆర్ఆర్ ఇచ్చారు. ఒక మంచి సాంగ్ ఉంటుంది, చాలా మంచి ఆర్ఆర్తో పాటు ఒక మంచి సాంగ్. అండ్ తమ్మన్ నాకు ఒక 6 ఇయర్స్ నుంచి బాగా క్లోజు. ఈ సినిమాతో డెఫినెట్గా అవార్డు వస్తుందని చెప్పారు నాకు. అంత బాగా నాకు అంత క్లోజ్లో నాకు అదే మాట చెప్పారు, అవార్డు వస్తుందని. డెఫినెట్గా అవార్డు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అభిర్వన్న థ్యాంక్ యూ సో మచ్, మంచి డైలాగ్స్ ఇచ్చారు. బొమ్మరిల్లి తర్వాత ఈ సినిమాలో అంత బాగున్నాయి డైలాగ్స్ అని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాగ్ సార్ అండ్ సమంత గారి మధ్య వచ్చే సీక్వెన్సెస్ నేను ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను. రేపు ఫస్ట్ షో మార్నింగ్ షో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఈ సినిమాని బాగా ఆదరించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మీ విషెస్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సంబంధించి నన్ను ఉపోద్ఘాత ముందు మాట చెప్పమంటే మొత్తం సినిమా గురించి చెప్పేసి ఎలా ఉన్నాను, అంత ఎగ్జైటింగ్, అంత ఎగ్జైట్మెంట్ ఉంది. థ్యాంక్ యూ నాగ్ సార్ నన్ను ఆప్ చేసుకున్నందుకు. అండ్ ఈ ఫిల్మ్ లాంచింగ్ టైంలో మాట అన్నానండి, నాగార్జున గారు నెవర్ బిఫోర్ అని. సినిమా చూసిన తర్వాత ఆ మాట మీరు అంటారు, అంత బ్యాలెన్స్డ్గా ఆ లుక్ దగ్గర నుంచి, ఆ స్మైల్ దగ్గర నుంచి, ఆయన ఆ కళ్ళు మాట్లాడతాయండి, ఆయన నవ్వు మాట్లాడుతుంది ఈ సినిమాలో. ఆయనకి మాటలు తక్కువ, కానీ మాట్లాడిన ప్రతి మాట ఒక స్టేట్మెంట్ అండి. అంత గొప్ప క్యారెక్టర్ చేశారు నాగ్ సార్ అండ్ సమంత గారు. నేను ఫస్ట్ టైం చేయడం. అండ్ క్లైమాక్స్ నేను చూశానండి, కళ్ళంబట్టి నీళ్లు ఆపుకోలేము. అంటే అందరి ముందు బాగుండదని పక్కకి తలదించుకుని చేస్తాం కదా, ఆపుకోలేము ఈ సినిమాలో. మీ పర్మిషన్తో ఒక్క మాట చెప్తాను సార్. నిన్న యాక్చువల్గా ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటారంటే, దీంట్లో నాకు సార్కి ఒక మాట ఉంటుందండి, అమ్మాయి అన్న పిలుపులోనే, అమ్మాయి అన్న పదంలోనే అమ్మ అన్న పిలుపు ఉంది అని. అలాంటి మాట అంటే ఒక స్త్రీ తాలూకు ఒక ఔన్నత్యాన్ని గురించి కానీ ఇంకోటి కానీ, అంటే ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చిన సినిమా అన్న ఫీలింగ్ అని. ఇలాంటి సినిమాలో నన్ను కూడా పార్ట్ చేసినందుకు ఓంకార్ గారికి, పివి గారికి, నిరంజన్ గారికి, అండ్ ఇలాంటి అద్భుతమైన సంగీతం నేను విన్నా కొన్ని, అండ్ హమ్మింగ్ నేను వినగానే తనకి చెప్పా, బయటికి రాగానే ఆ హమ్మింగ్ తోటి బయటికి వెళ్తూ ఉంటాం మనం, అంత బాగుంది బ్రదర్ అని చెప్పి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నమస్తే. ముందుగా అందరికీ నమస్కారం అండి. రేపు సినిమా రిలీజ్ అవుతుంది రాజగారి గది. ఇది మాకు ఆల్రెడీ తెలుసు అన్నట్టు పెడుతున్నారు మీరు ఫేసెస్, బట్ ఇట్స్ ఓకే. బేసిక్ ఏంటంటే, ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ పీవీపీ గారు అండ్ మ్యాటినీ ఎంటర్టైన్మెంట్, బికాజ్ యాజ్ యు నో ఆల్వేస్ యు ఎంకరేజ్ మీ అండ్ మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఓంకార్ గారు, ఓంకార్ గారి నుంచి రెండు విషయాలు చెప్పారండి. ఫస్ట్ ఏంటంటే, ఈజ్ అన్ అమేజింగ్ కాన్ఫిడెన్స్ బూస్టర్ అండి. బేసిక్గా అంటే ఒక మామూలుగా ఒక లూజ్ టీషర్ట్తో షూటింగ్కి వెళ్ళి టైట్ టీషర్ట్తో బయటకు వచ్చేస్తాం, అలాంటి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక డైరెక్టర్ ఆయన. ఎందుకు నవ్వుతున్నా సీరియస్లీ, ఎందుకంటే ఆయన ఎలా చెప్తారంటే, కిషోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయింది అనుకున్నది, అండ్ నేను ఒక షూటింగ్కి వెళ్ళాను రాజగారి షూటింగ్కి వెళ్తే చెప్తారు, కిషోర్ నిన్న ఆ మూవీ చూశాను, చాలా బాగుంది, కామెడీ బాగా చేసావు, అండ్ పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది, కానీ కిషోర్ అసలు మన సినిమాలో నువ్వు చేసిన కామెడీ చూస్తే ఏ రేంజ్ ఉంటుంది తెలుసా అంటారనమాట. అది అది వినగానే నాకు అది ఏంటో తెలియదు, ఒక చిన్న యూనో మామూలుగా ఛాతీ
బడా ఆ టైప్ ఫీలింగ్ వస్తుంది అనమాట బాగా. సో ఆ విషయంలో మాత్రం ఓంకార్ గారికి థ్యాంక్ యూ. అండ్ ప్రెటీ మచ్ ఈ కామెడీ నాది ఏమన్నా నచ్చితే మాత్రం ద హోల్ క్రెడిట్ గోస్ టు ఓంకార్ గారండి, బికాజ్ ఎవ్రీ సీన్ ఎవ్రీ మూమెంట్ కూడా ఆయన చేసి చూపించేవారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఓంకార్ గారు. యాజ్ వెల్ యాజ్ నాగ్ సార్ గారు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు, బట్ సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆనర్ సార్. మీరు జెన్యున్గా ఈ సినిమాకి వచ్చిన తర్వాత మరీ ఎయిర్ బస్ A380 టైప్లో అయిపోయింది, పెద్దగా అయిపోయింది సినిమా. సో గాడ్ బ్లెస్, దిస్ మూవీ షుడ్ రియలీ గో ప్లేసెస్. అండ్ సమంత గురించి చాలా చెప్పాలి, ఇప్పుడు వద్దు. అండ్ థ్యాంక్ యూ. అండ్ అశ్విన్ గారికి, ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ అబ్బురావు గారు నాకు సెంటిమెంట్. సో ప్రెటీ మచ్ నా కామెడీకి మ్యాక్సిమం డైలాగ్స్ ఆయనమే ఉంటాయి. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ తమన్ గారు ద మ్యాన్, ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి అసలు ఒక వేరే రేంజ్లో ఉన్నారు, బట్ స్టిల్ చాలా హంబుల్గా డౌన్ టు ఎర్త్ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యాక్సెసిబుల్ ఆన్ ట్విట్టర్ ఆల్సో. అంటే ఈ థ్యాంక్స్ల పరం అయిపోతే నాది కూడా సేమ్ థ్యాంక్స్ల పరం. నాకు సార్ వచ్చిన తర్వాత రాజుగారి గది 2 అనేది ఇంత నుంచి అలా ఎదుగుతా అంత సినిమా అయిపోయింది. షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు సార్ ఉన్నారు ఇవాళంటే చాలా ఇదిగా ఉండేది మాకు. ఎందుకు అది ఎందుకు అంటే అస్తమానం రాదు కాబట్టి అవకాశం, అరుదుగా వచ్చే అవకాశాన్ని ఎంజాయ్ చేసాం. సినిమా గురించి చెప్పాల్సి వస్తే అండి, శరత్ కోసం నేను కిషోర్ బాగా కొట్టుకున్నాం. అది కాకపోతే ఒకేసారి అక్ట్ చేసుకునే అవకాశం ఇద్దరులో ఎవరో ఒకళ్ళు హెడ్ అండ్ హీల్ చేసుకుంటే నాకే దక్కింది అవకాశం. సో థ్యాంక్ యూ ఓంకార్ గారు ఆ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు. తర్వాత ఒక బలమైన ఎమోషన్ చుట్టూ ఉండే కామెడీ మర్చిపోయాను. అక్కినేని వారు కొత్త కోడలు సమంత గారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. ఒక బలమైన ఎమోషన్ చుట్టూ ఉండే కామెడీ మిమ్మల్ని ఒక గంటన్నర పాటు బాగా నవ్వించి లాస్ట్ అరగంట ఒక మంచి ఎమోషన్లోకి తీసుకెళ్ళి సినిమా, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I'm extremely, extremely excited today because yesterday after all the promotions, I was fortunate enough to see the film. I went with zero expectations. You know, after everything, you just want to drop every tension or worry that you've had and you just want to enjoy it as an audience. And that's what I did. There were so many moments where I could not stop laughing despite being the actor on screen and knowing, you know, and having been there creating that. Kishore and Praveen, you guys have taken it, and Ashwin, you all have taken it to another level. You know, we could not stop chuckling. And the thing with me is when I start laughing, I have tears rolling down. Even that happened. Then comes Nag sir, and everybody's such a huge fan. He's a dream to be standing next to. And then, you know, there's this presence that he carries when he's performing and on screen. Really, sir, you've taken this film. I mean, all of us are so grateful for the level that this has gone on to. This would not have reached that far if it wasn't for you and your contribution towards the film. I was really, really in awe of Samantha. Towards the second half of the film, there's a very emotional journey that the film takes on to. It's amazing how from comedy to, you know, a bit of spirituality when Nag sir comes into emotional scenes, how the film has just carried its graph all throughout without you feeling like I'm getting bored or this is feeling too stretched. And of course, all the credit goes to Omkar. Thank you once again for making that call to me. I will always be very grateful to PVP sir and to Matini, the production house. Y'all have always been known to create cinema which has not been seen before. And I feel such kind of producers must be encouraged in the industry because there's something fresh and new that they bring with. Thank you so much for having me a part of the film and wish us all the love and luck. Thank you. Good evening, andariki. Oka camera untane kashtam, inni camera lo andra. అది ప్రెస్ మీట్ లాగా లేదు, అందరూ జాలీగా ఏదో పార్టీకి వచ్చినట్టుంది. అందరూ నవ్వుతూ ఇంత ఏంట్రా ఆర్ఆర్ ఫిల్మ్ అన్న అందరు నవ్వుతూ కూర్చున్నారు స్టేజ్లో. సో
సో అంటే దట్ అంత హ్యాపీగా ఉన్నాం. దట్స్ హౌ ద ఫిల్మ్ ఇస్. వీఆర్ సో హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ చాలా అంటే హార్ట్ ఇస్ వెరీ అంటే టెన్షన్ లేదు. హార్ట్ బ్రెయిన్ చాలా ఫ్రీగా ఉంది కనెక్షన్. సో వీ నో దట్ వీ హేడ్ అ వెరీ గుడ్ ఫిల్మ్. సో డిస్టర్బ్ మైండ్లో అంటే ఓంకార్ లాస్ట్ ఒక 20 డేస్గా నా కళలో ఓంకార్ తప్ప వేరు ఎవరు రావరు. ఓంకార్ రాజుగారి గారి థీమ్ అంతే. రాత్రి లేచి పాడుతూనే ఉంటాను నేను పాటికి తనిగా అని. సో ఒక ఏదో చిన్న లల్లబీ లాగా నా బ్రెయిన్లో ఎక్కువ కొట్టేసి నన్ను అసలు ఇంకేం మాట్లాడలేకపోయాను. సో దట్స్ హౌ ద ఫిల్మ్ పుల్ మీ ఇన్ అంత ఆర్ఆర్ కానీ అని. ద ఫిల్మ్ ఇస్ వెరీ హంగ్రీ అని చెప్పచ్చు. సో ఐ ఫీడెడ్ ఇట్ విత్ ప్రాపర్ ఫుడ్ అని చెప్పచ్చు. ద ఫిల్మ్ ఇస్ వాస్ ఆస్కింగ్ ఫర్ అ గుడ్ మ్యూజిక్. అంటే వన్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఆల్ విల్ ఆస్క్ ఫర్ అ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ దట్ హ్యాపెన్ టు రాజుగారి గది. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పీవీపీ సార్ ఫర్ ద గ్రేటెస్ట్ ఎంకరేజ్మెంట్ హీ హస్ గివెన్ అండ్ ఫర్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. I thank the team of Matney sir, Matney Films, and definitely all the crew, cast and crew on the stage, and of course now my family favorite hero Nagarjuna garu. Ante I have to tell lots. Ante my family's whole ante favorite hero ante Nagarjuna garu ani cheppachu. So my first film also I started with Alo Brother. సో అప్పటి నుంచి నాగార్జున గారు లైక్ స్టక్ ఇన్ మై బ్రెయిన్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో రగడ కానీ గ్రీక్ వర్డ్ కానీ అండ్ నౌ ఫర్ దిస్ ఫర్ రాజుగారి గది. ఐ థింక్ ఆఫ్టర్ రాజుగారి గది ద హోల్ థింగ్ ఇంకా దెర్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ ఇన్ లైన్డ్ అప్ ఇన్ ఫ్యూచర్. అండ్ సామ్ we both started together career Brindavanam gani whatever it is from the right beginning. So till now she's ante ee cinema will be her best in a whole career. Whatever she's done for Rajagar Gadi will be the ante the most ante inka I think this will be the her best. Ante fantastic ga she has done a role and I have to thank Aburi Ravi garu for fantastic dialogues. Ante నన్ను మ్యూజిక్ చేయనివల్ల కొన్ని డైలాగ్స్ అండ్ ఐ వాజ్ స్టంట్ విత్ ద డైలాగ్స్. ఇక్కడ మ్యూజిక్ వద్దు, డైలాగ్స్ ఎక్స్ట్రాడనరీ, ఇట్స్ ప్లేయింగ్ సో ఇంపార్టెంట్ అని. సో దట్స్ హౌ స్ట్రాంగ్ ఇస్ ఆబూరి రవి గారు డైలాగ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓంకార్ గారు చెప్పాను కదా లాస్ట్, సో రాజుగారి గదిలో దయంకైనా స్ట్రాంగ్, సూపర్ సూపర్ స్ట్రాంగ్ అండ్ ఫెంటాస్టిక్గా ఈస్ టేకెన్ వర్క్ ఫ్రమ్ అస్. ఐ వాజ్ రియలీ హ్యాపీ అండ్ the whole team is so happy today and missing our engineer Radhakrishna garu. He's taken on leave anukunta. So I thank brother Praveen garu and darling brother my OCD brother. After epude mahan baudu tarvata again maaku back to back hits raavadam chaala santoshanga undi. Ayyo cheppey kodadu but repay, but I'm really confident about it. So thank you, God bless. And Ashwin, maidram cricket partners last 5 years ga maidram ground ki bat ki digite inka opponents andaru parigi telipotharu. So we both ante elipothe adi 200 runs 100 runs idram partnership chesi kottestam anamata. So that's why we are strong on cricket. And that bonding got strong and chesina first cinema kuda maa iddar tho definitely ga success avutundani I wish. And thank you so much. Okay, happiness inta maatadistundi. So thank you so much, thank you all. Na career start ainappude ante anchoring start chese munde nen director avvalanukunnanu, dani kosam nen anchor field ni enchukodam jarigindi. But director ayin tarvata prati okka dream vachesi star hero ni direct cheyatam. But na third movie ke నాగార్జున్ సార్ని డైరెక్ట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే ఒక చిన్న సినిమా చేసిన నాకు రాజుగారి గది అనే ఒక స్మాల్ సినిమా మీరు నా కంటెంట్ అంటే చెప్పగానే ఒక 5 నిమిషాల్లో మీరు ఒప్పుకొని నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ సమంత గారు మీకు కూడా, ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద డైరెక్టర్లతో మీరు యాక్ట్ చేశారు, కథ చెప్పగానే మీరు కూడా నన్ను నమ్మారు. అండ్ వీళ్ళిద్దరు నమ్మకంతో పాటు పీవీపీ గారు అండ్ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు నమ్మకం కూడా, వీళ్ళందరి నమ్మకాన్ని నేను రేపు
నిరూపించుకోబోతున్నాను అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. అండ్ ఇంకా ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎమోషన్ వర్కౌట్ అవ్వబోతుందో రేపు చూడబోతున్నారు. అండ్ అలాగే రాజుగారి గది అనగానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ కామెడీ ఏమాత్రం తక్కువ ఉండదు. మా వెనకాల ఉన్నారు కదా ముగ్గురు, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్, వీళ్ళు ముగ్గురు చాలా చక్కగా నవ్విస్తారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు రేపు. అండ్ అలాగే శకలక శంకర్ అండ్ నరేష్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ కీలక పాత్ర చేసిన రావు రమేష్ గారి గురించి కూడా మాట్లాడాలి. ఆయన కూడా చాలా చాలా చక్కటి క్యారెక్టర్ ఇది. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరూ అంటే రాజుగారి గది అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ చూసిన వాళ్ళు ఒక మాస్ కామెడీ అండ్ హర్రర్ మాత్రమే అనుకోవచ్చు. ఇది అలా కాదు. చక్కగా కామెడీతో పాటు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే పిల్లలతో ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూసేటట్టుగా సినిమా ఉంటుంది. ఎందుకంటే నాకు సార్కి, సమంత గారికి చాలా ఫ్యామిలీ బేస్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథను చేయటం జరిగింది. అండ్ సమంత గారు అండ్ నాగ్ సార్ అంటే మామా కోడళ్ళ విశ్వరూపం చూడబోతున్నారు రేపు. చాలా అద్భుతంగా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీ, నాకు తెలిసి సమంత గారి బెస్ట్ కెరియర్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ రేపు చూడబోతున్నారు. నిజం మేడం, ఇది నేను చెప్పడం కాదు, రేపు అందరూ చెప్తారు చాలా చక్కగా. అండ్ నాగ్ సార్ అండ్ సమంత గారు క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్, వేరే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఇది ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా టెక్నీషియన్ సపోర్ట్ అలా ఉంది. బ్యూటిఫుల్ అండి. అండ్ మా ఇక్కడే ఉన్నారు అబ్బుర్ రవి గారు, డైలాగ్స్ రాశారు. డైలాగ్సే కాదు కథలో కూడా రచనా సహకారంగా నాకు పక్కనే ఉంటూ ఫస్ట్ డే నుంచి చివరి క్లైమాక్స్ అంటే చివరి ఎండ్ గుమ్మడిగా కొట్టేంత వరకు నాతో ట్రావెల్ అవుతూ చాలా చక్కగా నాకు, అంటే ఆయన ఎన్నో సినిమాలు చేశారు, నాతో ఫస్ట్ టైం ఇది. బట్ ఎక్కడ కూడా నన్ను ఒక కొత్త డైరెక్టర్ లాగా ఎక్కడ ట్రీట్ చేయలేదు. నాకు ఏది కావాలో ఏమనుకున్నానో అది నాకు పేపర్ మీద ఆయన ఇచ్చారు. అండ్ బొమ్మరిల్లు సినిమా తర్వాత ఆ బొమ్మరిల్లు మాటలకి క్లైమాక్స్లో ఆయనకి ఎంత పేరైతే వచ్చిందో, దాని తర్వాత చాలా హిట్ సినిమాలు ఇచ్చారు. బట్ రాజుగారి గది 2 మళ్ళీ ఆయనకి అంతటి పేరు తీసుకొస్తుంది రేపు. అంత అద్భుతమైన డైలాగ్స్ ఆయన రాశారు. అండ్ ఇంకా తమన్ గురించి చెప్పాలి. తమన్ ఆల్రెడీ మీకు లోగో లాంచ్ అండ్ ట్రైలర్ వీటిల్లోనే ఆయన ఆర్ఆర్ ఎంత గొప్పగా చేశారో అర్థమైపోయింది. బట్ సినిమా మొత్తం అలాగే ఉంటుంది. చాలా అంటే తమన్ హైలైట్స్లో ఆయన పేరు రాబోతుంది రేపు. చాలా అద్భుతమైన ఆర్ఆర్. నాట్ ఓన్లీ మీరు హర్రర్ ఆర్ఆర్ మాత్రమే మీరు చూసారు ట్రైలర్లో, ఎమోషన్ కంటిన్యూర్ తెప్పించే ఆర్ఆర్ కూడా చేశారు తను. చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఇంకా మా డిఓపి దివా సార్, ఆయన నాతో నా టీవీ కెరియర్ నుంచి ఇప్పటిదాకా నా ప్రతి అంటే నేను చేసిన రాజుగారి గది కూడా ఆయనే డిఓపి, అండ్ రాజుగారి గది 2 కూడా ఆయనే డిఓపి. బట్ ఈ సినిమా ఆయన కెరియర్కి పెద్ద బ్రేక్ రాబోతుంది. తెలుగు ఇండస్ట్రీ తను గుర్తించబోతుంది. చాలా చక్కటి విజువల్స్ అందించారు ఈ సినిమాకి. అండ్ అలాగే ఎడిటర్ మధు గారు అండ్ లేటెస్ట్ నాగ్ సార్తో ఊపిరి చేశారు. అండ్ అలాగే శతమానం భవతి దానికి కూడా ఎడిటర్ ఆయనే. చాలా అసలు ఎక్కడ ఎడిటర్కి ఒక్కొక్కసారి అంటే కట్స్ మార్చే కొద్దీ ఆయన కొంచెం అసహనం రావచ్చు, కానీ మా ఎడిటర్ అసలు ఎప్పుడు అలా కాకుండా ఎలాంటి చక్కగా ఏం చెప్పినా కూడా ఎటువంటి కట్ కావాలన్నా కూడా చాలా సహనంతో చాలా చక్కగా చేయటం వల్ల చాలా మంచి సినిమా వచ్చింది మాకు. అండ్ అలా ప్రతి ఒక్కరూ లైట్ మ్యాన్ దగ్గర నుంచి నా డైరెక్షన్ టీం వరకు ఈ సినిమాని ప్రేమిస్తూ వర్క్ చేసాం. దానివల్ల చాలా చక్కటి అవుట్పుట్ వచ్చింది. అండ్ రేపు సక్సెస్ చూడబోతున్నాము. అండ్ నాగ్ సార్ వచ్చేసి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాగ్ సార్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు పెద్ద హీరో కదా అని ఒక ఫియర్ ఉంటుంది ప్రతి ఒక్క డైరెక్టర్, కానీ నాకు అది ఇవ్వలేదు. ఆయన కథ చెప్పేటప్పుడు మాత్రం కథ విని 5 మినిట్స్లో ఒప్పుకున్నారు, కానీ దాన్ని ప్రాపర్గా ఇంప్రొవైజేషన్ చేసాం. మేబీ దానికి 2-3 మంత్స్ పట్టింది. అప్పుడు చెప్పారు నాకు ఒక మాట అన్నారు, ఓంకార్ కథ వచ్చేంత వరకే నేను ఇన్వాల్వ్ అవుతాను, కథ తర్వాత యు ఆర్ మై బాస్ అని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నారు ఆయన. ఎక్కడా కూడా లొకేషన్లో ఫస్ట్ డే నుంచి లాస్ట్ దాకా నేను అడిగింది ఆయన చేశారు. చాలా హ్యాపీ నాకు నాగ్ సార్, నాలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అంటే మీరే నాకు తెలిసి యువర్ ద బెస్ట్, ఇండియాలోనే యువర్ ద బెస్ట్. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి ఇప్పుడు ఓంకార్ దాకా మీరు ఎంతోమందికి ఆ ఛాన్స్ ఇచ్చారు. నేను ఇది నిరూపించుకోబోతున్నాను రేపు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
అండ్ ఇంకా పీవీపీ గారు. ఫస్ట్ ఆయన వల్లే ఈ రాజు గారి గది 2 స్టార్ట్ అయింది. ప్రేతం అనే ఒక మలయాళం ఒక ట్రైలర్ నాకు పంపించి సినిమా చూడమని చెప్పారు. సినిమా చూడగానే నేను సార్కి చెప్పేశాను, సార్ ఇది జస్ట్ ఒక 20-30% మాత్రమే వర్కౌట్ అవుతుంది, మీరు రీమేక్ రైట్స్ తీసుకోండి, బట్ మొత్తం అయితే మనం యూజ్ చేసుకోలేము, టోటల్గా మార్చాలి అని చెప్తే ఆయన ఒప్పుకున్నారు. చక్కగా మార్చాం మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా, చాలా అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ని అందులో, ఎందుకంటే సమంత గారు యాక్ట్ చేస్తున్నారు ఇందులో, సో తన క్యారెక్టర్ అసలు ఆ ప్రేతంలో లేదు, సో ఇందులో సృష్టించడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గట్సి ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నిరంజన్ రెడ్డి గారు అండ్ పీవీపీ గారు నేను ఎలా అనుకుంటానంటే, నిరంజన్ రెడ్డి గారేమో నేనే తప్పు చేయకుండా ఒక నాన్నలాగా అనమాట, అంటే క్రియేటివ్ ఇన్పుట్స్ ఇస్తూ ఎక్కడైనా తప్పుడు అడిగేస్తానేమో అని చాలా బాధ్యతగా నన్ను డ్రైవ్ చేశారు ఆయన. అండ్ పీవీపీ గారేమో నేను ఎక్కడ బాధపడకుండా ఎప్పుడూ నన్ను మోటివేట్ చేస్తూ లాస్ట్ దాకా కూడా ఒక అమ్మలాగా ఆయన. ఇద్దరు నిజంగా అంటే ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్, ఒకరు క్రియేటివ్లో ఎక్కడ లో అవ్వకుండా ఒకరిని ఎంకరేజ్ చేసేటువంటి ప్రొడ్యూసర్స్ ఇట్లా ఇద్దరు దొరకటం నా అదృష్టము. అందుకే సినిమా మొత్తం కూడా రేపు గ్యారంటీ సక్సెస్ కొట్టబోతున్నాము, మీరు చక్కటి సినిమా చూడబోతున్నారు. అండ్ సమంత గారు అండ్ మీకు స్పెషల్లీ థ్యాంక్స్, ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని సీన్స్ ఉన్నాయి, గ్లామరస్ కాస్ట్యూమ్స్ ఎలాంటివి ఉంటాయి, ఇలాంటివి చూసుకునే హీరోయిన్స్, అలాంటిది ఈ కథ చాలా చిన్నది, ఒక స్పెషల్ రోల్ మాత్రమే. అలాంటి కథ విని అంటే టాప్ హీరోయిన్ ఆల్రెడీ కథ చెప్పగానే పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉందని నమ్మి ఒప్పుకున్నందుకు మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీరత్, సీరత్ కూడా అంతే, ఫోన్ చేయగానే తను కూడా గ్లామరస్ రోల్ ఇది, చాలా చక్కగా ఉంటుంది, బట్ చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి తనకి, ఫస్ట్ ఆఫ్ మొత్తం డ్రైవ్ చేస్తుంది తనే. సీరత్ కూడా ఆఫ్టర్ ఎ లాంగ్ అంటే బ్రేక్ తర్వాత నేను అప్పటికి నేను తనకి నేను ఎవరో తెలియదు, బట్ చెప్పగానే తను ఒప్పుకున్నారు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు తను కూడా. చాలా అంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం సీరత్ చుట్టూనే తిరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ సీన్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పకూడదు, రేపు మీరు చూడబోతున్నారు. అండ్ ఇంకా వెన్నెల కిషో, మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా నిజం తన కోసం షెడ్యూల్స్ ఆగిపోయినాయి, స్టార్ట్ సినిమానే ఆగిపోయింది నాకు సార్ ఒప్పుకున్నారు, సమంత గారు ఒప్పుకున్నారు, తను ఒప్పుకున్నారు, కానీ డేట్స్ ఇవ్వరే. కానీ నేను మాత్రం మొండిగా చెప్పేశా, వెన్నెల కిషోర్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే సినిమా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి దానికి ప్రొడ్యూసర్ ఒప్పుకున్నారు, నాకు సార్ వీళ్ళందరూ ఒప్పుకోవటం వల్ల మేము ఆగాం. ఆగిన ఆగిన ప్రతిభను రేపు మాకు కనబడుతుంది, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆయనే చేయగలరు. అండ్ ప్రవీణ్ కూడా వెన్నెల కిషోర్కి చక్కటి జోడి, అంటే ప్రాపర్ టైమింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ తమ్ముడు అశ్విన్ బాబు, ఈ అశ్విన్ నిజంగా థ్యాంక్స్ అశ్విన్, రాజు గారి గది నువ్వు చేసావు, బట్ ఇందులో చిన్న ఇంపార్టెంట్ రోల్ అన్నా అడిగినందుకు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ మీరందరు సపోర్ట్, నేను ఈరోజు ఒక నార్మల్ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారంటే మా తల్లిదండ్రుల పూజా ఫలం, అలాగే ప్రేక్షక దేవుళ్ళు. నేను యాంకరింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క మెట్లో విజయం నాకు కలగాలని చెప్పి మీరందరూ నన్ను బ్లెస్ చేశారు. సో ఈ పెద్ద ప్రాజెక్ట్ నాకు సక్సెస్ అని చేకూర్చాలని మీరందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ థింక్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ద ఫస్ట్ బ్రీఫింగ్ విత్ మిస్సెస్ సక్కినేని సమంత. అండ్ ఐల్ మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. ఈ సినిమా టెక్నిక్ మాకు మ్యాటినీది, ఇది మూడో సినిమా, క్షణం గాజీ, ఇప్పుడు రాజు గారి గది, టెక్నికలీ నాగార్జున సార్ థర్డ్ మూవీ విత్ యూ, థర్డ్ మూవీ విత్ అబ్బర్ గారు, ఆల్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్, థర్డ్ మూవీ విత్ సమంత గారు. అండ్ ఐ హోప్ ద థర్డ్ మూవీ విల్ బ్రింగ్ అస్ లాట్ ఆఫ్ లక్, అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బి అవర్ బిగ్గెస్ట్ హిట్. ఆఫ్ కోర్స్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ గాడ్స్ గ్రేస్, ఐఎమ్ కాన్ఫిడెంట్ టుమారో యూ ఆర్ గోయింగ్ ఎంజాయ్ ద మూవీ. అండ్ స్పెసిఫిక్ థ్యాంక్స్ టు అబ్బూర్ రవి గారు. తమన్, ఐ టోల్డ్ యూ ఆన్ డే ఫస్ట్ 6 months ago దట్ యూ గోయింగ్ టు బి ద స్టార్ ఆఫ్ ద మూవీ. And all of our 3 stars, Vanilla Kishore, Ashwin and Praveen. And Omkar, last 1 year, deentlone batikavu, deentlone asal day and night work chesavu. With God's grace, and I'm very sure with your work ethic and your receptiveness, you'll go places. Ippudu Niranjan gari gani, Neera gani, Nagarjuna gari gani, whatever the little inputs we took, the liberty to give you, because we saw great potential in you. And God is with you, you'll do extremely well in life.
and the real stars of the movie, Sirath, you have fantastic screen presence. Well, the youth of the Telugu states are going to go gaga over it. And Samantha Garu, as I said, you're going to have the shortest screen presence, and she's going to eclipse her father-in-law tomorrow. Sir, I'm a big fan of you, but I have to admit. So, ne cinema chotto modalettina Shiva cinema tho. So, my favorite star, my favorite hero, Nagarjuna garu cinema is chala proud ga undi. And I'm really looking forward to the celebration with all of you in the next press briefing. Thank you. Firstly, media valandarki manaspurtiga dhanyavadalu cheppali for పెళ్లి తర్వాత ప్రతి ఒక్క ట్వీట్, ప్రతి ఒక్క వీడియో, విషెస్, మీ బ్లెస్సింగ్స్, ఏదో నేను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగే ఫీల్ అయ్యారు. సో దానికోసం చాలా చాలా థ్యాంక్స్. సినిమా ఈ మీరు అందరూ చూసారు ఆల్రెడీ. ఇంత పాజిటివిటీ చూస్తే నాకు భయం వస్తుంది. ఏంటండి, కొంచెం అట్లీస్ట్ భయం చూపించండి ఏంటి. బట్ నాకు మంచి అవకాశం ఇంత పాజిటివ్ టీమ్తో పనిచేయడంలో. సినిమా వస్తుంది, లైక్ యూనో వస్తుంది పోతుంది, లైక్ ఫ్రైడేస్ హిట్ అయినా కూడా 1 వీక్లో మర్చిపోతారు, ఫ్లాప్ అయినా కూడా 1 వీక్లో మర్చిపోయారు, అలాంటి కాలం అది. కానీ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్, 6 మంత్స్ of the working experience, that is the most important for me. Adhe naaku chaala chaala mukhyam, and working with this team has been a great blessing. This kind of positivity is why I am in cinema. Deen vallane Friday gurinchi kaakunda the working experience, the work environment, important people who make a difference. This is the reason why I'm in cinema, and so thank you to all of them. They made my experience so nice, and naaku ee character special appearance kani chaala cinema lo, you know, nen full cinema lo kuda untanu kani enduku unnanu naaku teliyadu kani కొన్ని సినిమాలు షార్ట్ ఉంటుంది కానీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఎందుకంటే నేను ఈ క్యారెక్టర్ స్పెసిఫిక్గా నేను చేసినప్పుడు ఇట్ వాజ్ కెన్ ఐ సే దట్ లీక్స్ సో అప్పుడప్పుడే ఓకే చెప్పకూడదంట. సో నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అప్పుడప్పుడే మీరందరికీ తెలుసు లీక్స్ అని ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది లైక్ ఆన్ సోషల్ మీడియా. అండ్ this character is so close to every girl that in that video was circulated. Every person who opened this, he character is a message to every person who opened that video, who laughed at that video, who circulated that video. This character is a message to each and every one of you, and I hope that you take the message home. Ee character chesina prati saru nenu ఈ క్యారెక్టర్ లేచినప్పుడు ఐ హ్యావ్ నెవర్ యూజ్డ్ గ్లిసరిన్. ఐ ఫెల్ట్ వాట్ ఆల్ దోస్ గర్ల్స్, దేర్ ఫ్యామిలీస్, దేర్ బ్రదర్స్, దేర్ సిస్టర్స్ ఫెల్. సో దిస్ ఈజ్ నాట్ అ మెసేజ్, ఈ సినిమా మెసేజ్ కాదు. యూనో వెనీలా కిషోర్, ప్రవీణ్ వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఎలా మెసేజ్ సినిమా కాదు ఇది. కానీ but it is such an intelligent film, and I appreciate Omkar garu and Nagarjuna garu and PVP garu for selecting such a film. It is a very very important film in 2017, and I am very very proud to be a part of this film. Thank you. Andarki namaskaram. Ikkade just 10 days back ee cinema gurinchi chaala maatladanu, and ippudu
ఒక్కడే కూర్చుని ఉన్నాను అప్పుడు. ఇప్పుడు అందరూ వచ్చారు, సినిమా బాగుంది అనేసప్పటికి అందరూ వచ్చి నా పక్కన కూర్చున్నారు. చిన్న చిన్న మాటలతో చక్కగా చెప్పిన అబూర్ రవి, హార్ట్ నుండి మైండ్కి కనెక్ట్ అయిన తమన్, అండ్ రెండు స్టేట్స్ని యూత్ని అందరినీ ఆడించే సీరత్ కపూర్, ఎప్పుడు నవ్వుతూ ఉండే పీవీపీ, అండ్ ఇక్కడ వచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికి, అండ్ సీరత్ కపూర్ని హగ్ చేస్తాకి ఫస్ట్ ఛాన్స్ వచ్చిన ప్రవీణ్, అండ్ ఆయన డేట్లు ఇస్తే మేము షూటింగ్కి వెళ్ళిన వెనల్ల కిషోర్, అన్నయ్య పాపం ప్లీజ్ అని అడిగితే ఒప్పుకున్న అశ్విన్, అండ్ క్లైమాక్స్లో నాకంటే బాగా చేసిన కోడలు సమంత, అందరూ వచ్చారు సినిమా బాగుందని కానీ. అండ్ ఈ సినిమా చాలా స్పెషల్, సినిమా చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే 6th October పెళ్ళయింది చైతన్యకిను సమంతకి, అయిన తర్వాత ఇంటికి కోడలుగా వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వాలి అదొక టెన్షన్ నాకు, ఎప్పుడు లేని టెన్షన్, ఎందుకంటే మేము మొహం చూసుకున్నప్పుడల్లా, ఒకళ్ళు ఒకళ్ళు మొహం చూసుకున్నప్పుడల్లా, పెళ్ళయిన తర్వాత ఒక చక్కగా హిట్ తీసుకొచ్చింది నా ఇంటికి, అదొక ప్రెషర్. సో అది వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఇది ఎప్పుడు చక్కగా నవ్వుకుంటూ ఉంటాం, ఎంతో కాలం చెప్పుకుంటూ ఉండాలి. నీకు పెళ్ళైన కానీ మా ఇద్దరికి ఫ్లాప్ వచ్చింది కదా అని చెప్పుకోకుండా, మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఒక చక్కటి హిట్ వచ్చింది అని, అండ్ అది తప్పకుండా వస్తుందని గొప్ప నమ్మకం నాకు. అండ్ ఆడియో ఫంక్షన్ లేదు, ఆడియో ఫంక్షన్ ఉన్నప్పుడల్లా, నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడల్లా నేను చెప్తాను వస్తున్నాం కొడుతున్నాం అని, మళ్ళీ వస్తున్నాం మళ్ళీ కొడుతున్నాం ఈ సినిమాతో. అండ్ అందరి గురించి అందరూ చెప్పారు, ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేదు, బట్ ఓంకార్ గురించి, మా డైరెక్టర్ గురించి చెప్పాలి. అండ్ ఆయనకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది, OCD అంటారు, ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఏంటంటే ఆ OCD, ఆ సినిమా మీద ప్రేమ, ప్రీతమైన ప్రేమ, ఆ OCD అది కరెక్ట్గా వచ్చే వరకు, అబూర్ రవిని చంపాడు, ఈయన్ని చంపాడు, అందరినీ మా అందరినీ ఆల్రెడీ దయ్యాలు అయిపోయారంట అందరూ, అంత ఇది, అంత OCD ఉంది ఆయనకి సినిమా మీద ఆ ప్రేమతో. ఎప్పుడు నాకు జనరల్గా చిరాకు పడను, నేను కూడా లాస్ట్ డే చిరాకు పడిపోయి ఓంకార్కి నీకు దండమయ్యా బాబు సినిమా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళాను ఇంటికి. బట్ ఐ నో దట్ ఈస్ ఆల్ ఫర్ ద ఫిలిం ఓన్లీ అతను చేసేది, అండ్ అతని ఫిలిం మీద అంత ప్రేమ. రేపు ఆయన తను పడిన కష్టం కానీ, ఆ సినిమా కోసం తను పడిన తపన, శ్రమ అండ్ ప్రేమ, ఇదంతా రేపు కనపడుతుంది సినిమాలో. అండ్ ఆయనదే కాదు, మా అందరిది, అండ్ మా అందరూ ఒక టీమ్గా పనిచేశారు. ఎప్పుడైనా సరే ఒక టీమ్గా పనిచేసినప్పుడు సినిమా చాలా చాలా హిట్ అవుతుందని నా నమ్మకం, గొప్ప నమ్మకం. ఒక టీమ్గా, ఒక క్రికెట్ టీమ్గా ఆడితే గెలుస్తాం, అలాగే సినిమా కూడా అంతే, టీమ్గా పనిచేసినప్పుడు అని. అండ్ ఎవ్రీబడి విత్ లాట్ ఆఫ్ పాజిటివిటీ, ఇలాగే నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ చక్కగా నవ్వుతూ చేసాం. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ టుమారో, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఎవ్రీబడి, టు మీడియా ఎస్పెషలీ, అండ్ ఫ్యాన్స్ ఆల్ అరౌండ్. అడ్వాన్స్ బుకింగ్స్ కానీ అయి కానీ నాకు పీవీపీ చెప్తుంది చాలా బాగున్నాయని విన్నాను. అండ్ పీవీపీ ఇక్కడ కొత్త దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు, ఆయన కజకిస్తాన్, కిర్గిస్తాన్, డెన్మార్క్, స్వీడన్, ఎక్కడెక్కడ 2,000 మంది 3,000 మంది తెలుగు ప్రేక్షకులు ఉన్నారో అక్కడ రిలీజ్ చేసేస్తున్నారు సినిమా. అండ్ ఇట్ ఇస్ గుడ్,
నాకు నా సినిమా అని చెప్పుకోవడం కాదు కానీ ఎప్పుడు నిన్నే పెళ్ళాడితే అప్పుడు గుర్తుకొస్తుంది, అమెరికాలో అది పెద్ద హిట్ అయింది అండ్ దాంతోనే స్టార్ట్ అయినాయి యాక్చువల్గా ఓవర్సీస్ మార్కెట్ ఇన్ నార్త్ అమెరికా అప్పుడే స్టార్ట్ అయింది. లేకపోతే అప్పటి వరకు పైరసీ చూస్తూ ఉండేవారు అక్కడ కూడా, పైరేటెడ్ కాపీస్ విసిడీలు అయ్యి వెళ్ళి. అండ్ ఐఎమ్ గ్లాడ్ పీవీపీ ఈజ్ డూయింగ్ దట్ అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ అ బిగ్ హిట్ ఇన్ ఆల్ దీస్ న్యూ ప్లేసెస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్. నేను సమంత అంటే పెద్ద ఫ్యాన్. సమంతకి ఏం మాయ చేసావు సినిమా అయిపోయింది కానీ తనకి ఫోన్ చేసి చాలా బాగా చేసావు సామ్, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పి ఫోన్ చేశాను, గుర్తుందా? యా, సో ఐ రిమెంబర్ దట్. అండ్ అలా అని కాదు, సినిమాలో అందరూ అందరికన్నా బాగా చేస్తే అందరూ అందరికన్నా బాగా చేయాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది అండ్ సినిమా బాగుంటుంది కూడా. అండ్ సో డెఫినెట్గా ది క్లైమాక్స్ ఇస్ అబూర్ రవి కానీ వాళ్ళు రాసిన డైలాగ్స్ కానీ క్లైమాక్స్ టోటల్గా లీడ్ చేసేది సమంత క్యారెక్టర్కి లీడ్ చేస్తుంది. అండ్ డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి సరిపడా చేసింది, ఎంత కావాలో అంత బాగా చేసింది. అండ్ ఇట్స్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. కెరియర్ బెస్ట్ అవ్వకూడదు అది, ఇంకా కెరియర్లో ఇంకా చాలా మంచి చేయాలి. ఇప్పటి వరకు కెరియర్ బెస్ట్ నేను చూసిన సినిమాల వరకు. సమంత గారు అంటే ఒక స్టార్ హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్ చేయడానికి, సో వాట్ మేడ్ యూ టు చేంజ్ చూస్ దిస్ ఫిల్మ్? అదే నేను చెప్పాను కదా, కొన్ని సినిమాలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాను కానీ ఎందుకు ఉన్నాను తెలీదు, అదే ఇది. సో ఐఎమ్ అది నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ స్ట్రాంగ్ రోల్స్ to push. I'm bored of doing the same roles over and over again, so it's important that idi next phase ante Samantha chaala telivigaldi and taniki prod whole project chaala important ani telusu and already appudiki nenu unnanu pvp unna ఓంకార్ ఉన్నారు అండ్ డెఫినెట్గా ఆలోచించింది ఇది చిన్న రోల్ అయినా కూడా డెఫినెట్గా వీళ్ళు టేక్ కేర్ చేస్తారు. అప్పటికి మరి వాళ్ళు పెళ్లి చేసుకుంటామని చెప్పలేదు, నాకు మనసులో ఉండుంటుంది, చెప్తే ఈయన ఒప్పుకుంటాడని కూడా తెలిసి ఉండుంటుంది. ఇంకా డెఫినెట్గా బాగా టేక్ కేర్ చేస్తారు వీళ్ళు, ఇవన్నీ ఆలోచించి ఒప్పుకుంది నాకు తెలిసినంతవరకు. అంటే సినిమా రేపు రిలీజ్ అవుతుంది, ఓకే, బట్ ఇప్పుడు మీరు అక్కినేని ఇంటి వారి కోడలయ్యారు, సో అక్కినేని ఫ్యామిలీ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి ప్రొడక్షన్స్ కానీ స్టూడియో వ్యవహారాలు ఇవ్వాలని అన్నీ ఉంటాయి కదా. సో అంటే మీరు నెక్స్ట్ ఏమన్నా అనుపూర్ణ స్టూడియోస్లో ప్రొడక్షన్ వ్యవహారాలు ఇలా సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఇలాంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? దాన్ని కంటిన్యూ చేస్తాం. Akineni household, they have a policy of treating girls as equals. And, you know, Miranda chuste Amla garu, Supriya garu, very strong, independent women. And adhe na pedda blessing. It's not, it's their attitude that is my biggest blessing to be a part of this house. And I know nannu emi adigaru emi expect cheyaru kani naaku telusu nenu ippudu akkineni Samantha, so naaku konni responsibilities unnai and naaku I have to live up to the family name. It is a very big, very powerful name, so vaallu emi na paina petru but nenu na paina ekkuva pettesanu. Ippudu ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయని కాదు, క్లైమాక్స్ మా అందరికీ అంత నచ్చింది, నచ్చితేనే కదా చెప్తాం ఏదైనా. అండ్ క్లైమాక్స్ అంత నచ్చింది మా అండ్ ఇట్స్ అ సోల్ ఆఫ్ ద ఫిల్మ్.
అండ్ జనరల్గా ఒక హారర్ ఆర్ కామెడీ ఈ ఆత్మలు దయ్యాల సినిమాల్లో ఇటువంటి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయరు, బట్ అంత బాగా రాశారు. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, లాట్ ఆఫ్ ఫిలాసఫీ, బట్ టోల్డ్ ఇన్ అ వెరీ కమర్షియల్ వే. అండ్ మీరు కూడా డెఫినెట్గా మేము ఇంత చెప్పిన తర్వాత కూడా చూసిన తర్వాత మీరు చూస్తారో చూసి బాగా నచ్చింది అంటారు. సమంతను చైతన్య డేట్లు అడుగుతున్నాను, రిసెప్షన్ ఎప్పుడు పెట్టుకోవచ్చని వాళ్ళు చెప్పిన గానే త్వరలో. అండ్ ఇప్పుడే కదా, లెట్ దెమ్ ఎంజాయ్ ద వెడ్డింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, కొన్ని రోజులు వాళ్ళని వదిలేద్దాం, దాని తర్వాత త్వరలో ఇక్కడే కదా పెట్టుకుందాం. Always wanted this fairy tale wedding, so after the wedding, like, did you feel like a fairy yourself? And you and Chaitanya as a couple, tell me, what is so special about each of you? The most special part is the friendship. It's an 8-year long friendship, and I married my best friend. వచ్చిన ట్విట్టర్లో నోటిఫికేషన్స్ కానీ ఎంతోమంది ఎంతో ప్రేమతో ఎన్నో ఫోన్లు ఎన్నో మెసేజ్లు ఎంతో బ్లెస్ చేశారు ఇద్దరిని ఫ్యామిలీని. అండ్ చాలామంది నాన్నగారిని అమ్మగారిని కూడా గుర్తు చేశారు, వాళ్ళు కూడా ఉండుంటే బాగుంటుందని. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉన్నాయి. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ అండ్ తెలుగు ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ ఎవ్రీవేర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ వాళ్ళందరికీ మరీ 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 థ్యాంక్ యూ.